దేవనామన స్తోత్రం. ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరులు సహోదరులు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. వందనాలు మీ అందరికి కూడా. ఈరోజు ఇలా మీ ముందుకు రావడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. కొన్ని రోజుల నుంచి కూడా ఇది చెప్పే ముందు మొదటగా మన మధ్యలో జాన్ కొయ్య గారు ఉన్నారు, బ్రదర్ ఉన్నారు. బ్రదర్ మీకు వందనాలు. బ్రదర్ వందనాలండి. రెండు మూడు రోజుల నుంచి కూడా ఒక డిబేట్ జరుగుతుంది మాణిక్యం గారి మీద, మళ్ళీ మన జాన్ కొయ్య బ్రదర్ మీద. ఇద్దరు కూడా డిబేట్ చేస్తున్నారు, కాకపోతే కొంచెం క్లారిటీ మనకు రావట్లేదు. అది దైవత్వం, దానికోసం మాట్లాడాలని ఆ క్లారిటీ ఇవ్వాలని మన బ్రదర్ని అడుగుతున్నాను నేను. ఈరోజు ఆ క్లారిటీ మన అందరికీ వచ్చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను. అది బ్రదర్ ద్వారా మాట్లాడదాం ఈరోజు. సరే అండి, మరి ప్రేక్షకులందరికీ వందనాలు. గత కొన్ని రోజుల నుంచి నాకు మాణిక్యం గారికి, సిఓసి మాణిక్యం గారికి కంటిన్యూగా మరి డిబేట్ అనేది జరుగుతూ ఉంది. దేని మీద జరుగుతుందంటే దైవత్వము లేక దేవుడు. ఆయన పాయింట్ ఏంటంటే, ఆయన స్టాండ్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా మాత్రమే దేవుడు, ఒక్క దేవుడే మనకున్నాడు అనే కాన్సెప్ట్ ఆయనది. నేను ఏం మాట్లాడానంటే దైవత్వపు లక్షణము ఒకటే, ముగ్గురు వేరు వేరే వ్యక్తుల్లో అది ఉంది, కనుక యేసుప్రభు వారు కూడా దేవుడు అని నేను మాట్లాడడం జరిగింది. అయితే ఆయన పదే పదే యేసు దేవుడు కాదు అని అంటున్నారు. దైవత్వం వేరు దేవుడు వేరు అనే పదం కూడా ఆయన యూజ్ చేశారు. దైవత్వం వేరంట దేవుడు వేరంట. దేవుడైన పదానికి దైవత్వానికి అసలు పొంతన కుదరదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఫస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యేసు దేవుడు కాదు అనేవాడు ఎవరైనా కానివ్వండి, వారు క్రైస్తవులు కారు. మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నారో ఆ వ్యక్తిని మనం క్రైస్తవుడు అనక్కర్లేదు, క్రైస్తవుడని అనుకోక్కర్లేదు. వాళ్ళకి క్రైస్తవులు కాదు. ఎవరైతే యేసుక్రీస్తుని దేవుడు అని నమ్ముతున్నారో వారు మాత్రమే క్రైస్తవులు అందులో వస్తారు. క్రైస్తవులు అనబడటానికి అర్హత, అర్హులు అవుతారు, ఆ అర్హత ఉంటుంది. అది ఎందుకంటే పేరుని బట్టి మనం దేవుడు మనల్ని హెచ్చించాడు. ఆ పేరు కోసమే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మనం క్రైస్తవులు అనబడటానికి మనం సంతోషించాలి ఆ పేరుని బట్టి అని పేతృపత్రికలో ఉంటుంది. కనుక ఆ పేర్లను గొప్పతనం వారికి తెలియలేదు, కనుక వాళ్ళు యేసు దేవుడు కాదు అని విపరీతమైన మరి అనౌన్స్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వీరు అక్షరాన్ని చూస్తారు కానీ అక్షరంలో ఉన్న భావాన్ని వారు చూడలేదు. కనుక అలాంటి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్షరం ఏం చేస్తుంది, భావం ఏం చేస్తుందో చెప్తాను. ముందు 2 కొరింథీ పత్రిక 4:6 చూద్దాం. 2 కొరింథీ పత్రిక 4:6 అక్షరానికి కాదు గాని ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును అనే పదం వాడాడు ఇక్కడ. అక్షరము చంపుతుంది. పదే పదే దేవుడు పదాన్ని పట్టుకుని ఉన్నాడు కానీ ఆయన. అలాంటి వారందరూ కూడా దేవుడు, ఒక దేవుడే దేవుడు అనే పదాన్ని పట్టుకున్నాడు. దేవుడు అనే పదంలో ఉన్న దాగి ఉన్న భావాన్ని ఆయన పట్టుకోవట్లేదు. ఏమండి, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును అంటాడు. మత్తయి సువార్త 9:13 రెండో మాట చూద్దాం. 9:13 రెండో మాట, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి వాక్య భావాన్ని మనం నేర్చుకోవాలి అంటున్నాడు. వాక్య భావం మనకి ఇంపార్టెంట్, కానీ ఆ అక్షరం కాదు అని మనం గమనించాలి. ఒక అక్షరం రాయబడిందంటే బైబిల్లో, అందులో ఉన్న భావం ఏంటి, అందులో ఉన్న స్వభావం ఏంటి, అందులో ఉన్న క్యారెక్టర్ ఏంటో మనం గమనించాలి.
అదే విధంగా దేవుడు అంటే ఏంటి, దేవుడిలో ఉన్న క్యారెక్టర్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. ఒక మాట బైబిల్లో రాయబడింది, దేవుడి కోసం తెలుసుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు దేవుడు. రోమీ రచన పత్రిక 1:20 అందరికీ ఇది షేర్ చేయండి. ఈ వీడియో దయచేసి అందరూ రాష్ట్రాలను షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ అందరికీ తెలియాలి. రైట్. ఆయన అదృశ్య లక్షణములు, దేవుడి యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, ఆయన నిత్యమైన శక్తియు, దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక. సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే మనకు తేటపడుతుందట. ఏది దేవుడు అదృశ్య లక్షణాలు, దేవుడి యొక్క అదృశ్య లక్షణములు, సృష్టింపబడిన వస్తువులు అనగా అని పెట్టి అక్కడ మదాలను పెట్టి ఆయన నిత్యమైన శక్తి, దైవత్వము అని పదం రాయబడి, దైవత్వము దగ్గర గాడ్ హెడ్ అని ఇంగ్లీష్లో, కొన్ని బైబిల్లో మరి డివైన్ బీయింగ్ అనే పదం కనబడుతుంది మనకి. దేవుడు కూడా ఏంటంటే డివైన్ బీయింగ్. ఈ డివైన్ బీయింగ్ అనే పదం మనుషులకు ఎప్పుడు వాడబడలేదు. ఈ డివైన్ బీయింగ్ అనే పదం మరలా యేసుప్రభు వారికి వాడబడింది. కొలసి పత్రిక 2:9 డివైన్ బీయింగ్ అనే పదం అక్కడ మనం వాడబడింది. అంటే గాడ్ హెడ్ అని కూడా వాడబడింది. ఇది యేసుప్రభు వారికి మళ్ళీ వర్తించే మాట. ఈ దైవత్వం అనే పదం ఇటు యెహోవా దేవునికి, ఇటు యేసుక్రీస్తు కూడా వర్తించే పదం ఇది. దైవత్వం అనే పదం గాడ్ హెడ్ కానీ డివైన్ బీయింగ్ కానీ. చూడండి 2:9 కొలసి పత్రిక, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తుంది అంటే దైవత్వం యొక్క లక్షణాలు యేసునందు ఉన్నాయి. ఇప్పుడు ఈ దైవత్వం యొక్క లక్షణాలు వస్తువుల్లో ఉన్నాయి అంటాడు, సృష్టింపబడిన వస్తువుల్లో ఉన్నాయి అంటున్నాడు. అది కూడా మనం తెలుసుకోవాలి. శాంపుల్గా ఒక మంచి ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. కెమిస్ట్రీ అనేది ఉంటుంది మనకి సబ్జెక్టు, ఆ సబ్జెక్టులో ఒక ఎగ్జాంపుల్ వాడతాం ఫస్ట్ స్టార్టింగ్లో. ఏంటంటే అది హైడ్రోజన్ 2 పాలు, ఆక్సిజన్ 1 పాలు, 2 గ్యాసులు ఉన్నాయి ఈ సృష్టిలో. 2 గ్యాసులు ఉన్నాయి, 2 పాలేమో హైడ్రోజన్, 1 పాలేమో ఆక్సిజన్. ఈ 2 కలిపి చూడండి మనకు వచ్చేది ఏంటంటే వాటర్ వస్తుంది. దీన్ని H2O అనే ఫార్ములా అంటారు. H2O, ఈ H2Oలో 2 పాలు హైడ్రోజన్, 1 పాలు ఆక్సిజన్ ఉంది. ఇది ఈ 2 కలిపితే ఏమొస్తుంది అంటే వాటర్ అనే కనబడే పదార్థం వస్తుంది. ఈ విషయాన్ని బైబిల్ చెప్తుందండి. ఈ వస్తువులు మనం ఆలోచించినా సరే ఏమండి, 11:1 హెబ్రీ పత్రిక 11:1 అదృశ్యమైనవి రుజువుగా ఉన్నాయి అంటాడు. అదృశ్యమైనవి రుజువుగా ఉన్నాయంట. అలాగే 3:3 11:3 కనబడదు, దృశ్యమైనవి కనబడే పదార్థం చేత నిర్మింపబడలేదు అంటాడు. దృశ్యమైనవి కనబడుతున్న పదార్థం, కనబడే పదార్థాల నుంచి రాలేదు అవి, కనబడలేని పదార్థాల నుంచి వచ్చాయట దృశ్యమైనవన్నీ కూడా. అంటే దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. ఓకేనండి, రెండు ఉన్నాయి, దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. అంటే దేవుని యొక్క శక్తిని మనం ఎలా గ్రహించాలంటే ఈ వస్తువులను ఆలోచించడం మనకు తెలిసిపోద్ది. అంటే ఈ సర్వసృష్టి కూడా కనబడలేని శక్తిలోంచి వచ్చింది అని భావం. దేవుడి భావం ఏంటంటే కనబడే ఈ సృష్టి, ఆకాశం భూమి ఎన్ని ఉన్నాయి కదా, కనబడే ఈ వస్తువు, కనబడని ఒక శక్తిలోంచి వచ్చాయి. శక్తి సృష్టించింది దీన్ని. అంటే ఆ దైవ లక్షణం నాకు గుర్తించాలి మనం. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు అని మనకు అర్థమవ్వాలంటే అక్కడ రోమీ రచన పత్రిక 1:20 దేవుడు తెలియాలంటే మనం ఏం ఆలోచించాలి, ఈ విధంగా ఆలోచించాలి, లక్షణాలని ఆలోచించాలి, లక్షణాలనే ప్రచురణ చేయాలి అని కూడా బైబిల్ చెప్తుంది. 1 పేతురు 2:9 చూడండి, 1 పేతురు 2:9 ఒక మంచి మాట రాయబడింది. క్రైస్తవులు ఏది ప్రకటించాలి, దేవుడు అనే పదాన్ని ప్రకటించాలా, లేకపోతే దైవత్వంలో ఉన్న లక్షణాలు ప్రచురణ చేయాలా? చూడండి ఇక్కడ
ఒకటో పేతురు రెండో అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణము అందులో ఉన్న అతిశయమును ప్రచురణ చేయి నిమిత్తము గుణాన్ని ప్రచురణ చేయటానికి క్రైస్తవుడు అన్నాడు. దేవుడు అనే పదములోని గుణాలు అవి సృష్టింపబడిన వస్తువును ఆలోచించినా మనకు అర్థమైపోద్ది. అంటున్నాడు. ఇప్పుడు మనం H2O మనం ఆలోచించాం, కనబడని ఒక వస్తువు, రెండు గ్యాసులు, హైడ్రోజన్ రెండు పాలు, ఆక్సిజన్ ఒక పాలు కలిపితే కనబడే పదార్థం వస్తుంది, వాటర్. ఇది ఎంత నిజమో, ఈ సృష్టి అంతా కూడా కనబడలేని దేవుడు సృష్టించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అదృశ్య లక్షణాలు అన్నాడు. అందుకే అంటే లక్షణాలు మనకు చాలా ఇంపార్టెంట్. దేవుడు అనే పదం కాదు ఇంపార్టెంట్ మనకి. ఆ లక్షణాలు ఏంటి, అవి ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూడాలి కదా. ఫస్ట్ దేవుడు కూడా లక్షణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, యోబు గ్రంథం 12:16 చూడండి. ఇవాళ ఫుల్ క్లారిటీ ఇస్తానండి. యేసు దేవుడా కాదా? ఏమండి, దేవుడు కాదు అనేవాడు ఎవరైనా, యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవాడు ఎవరైనా ఉంటే వాడు క్రైస్తవుడు కాడు. వాడు నేను చెప్పే బోధను చెప్పండి, అక్కడతో అది పని అయిపోద్ది. ఎందుకంటే చాలా ఎప్పటి నుంచో వీళ్ళకి ఇదే పట్టిందండి. ఆ దేవుడు అని పదం మీద కూర్చున్నారు తప్ప దేవుడు దైవత్వంలో ఉన్న లక్షణాలు అస్సలు ఏమాత్రం వాళ్ళు గ్రహించట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యోగ గ్రంథంలో 12:16 యోగ గ్రంథం. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు బలము జ్ఞానము ఆయన స్వభావ లక్షణములు. ఆయన స్వభావ లక్షణాల కోసం బైబిల్ చెప్తుంది. ఆయన అదృశ్య లక్షణములు, నిత్యశక్తి, దైవత్వము, ఆయన స్వభావాలు చూడండి అని బైబిల్ చెప్తుంది. ఆయన కోసం తెలియాలంటే అందుకే ఒక మాట రాయబడింది రోమీలను పత్రిక 1:19 చదవండి. ఒకసారి రోమీలు రాసిన పత్రిక 1:19 చదవండి. 1:19 ఎందుకనగా దేవుని గూర్చిన తెలియసక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడి కోసం తెలుసుకోవాలంటే వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచను అని చూడండి. దేవుడి కోసం తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు విషదమై ఉంది దాన్ని విషదపరిచను అంటే తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? దేవుడు అని పదాన్ని కాదు పట్టుకోవడం, ఒకడే దేవుడు, దేశ దేవుడు కాదు అని ఒక పదాన్ని పట్టుకోవడం కాదు. తెలివైన లక్షణం అంటే వాళ్ళకి తర్కబద్ధంగా విషయం తెలియదు. తర్కబద్ధత అంటే ఏంటో తెలియదు. తర్కం అంటే ఏంటో తెలియదు. అసలు తర్క శాస్త్రంలో ఉన్న విషయాలకు వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విషయం పట్టుకున్న వ్యక్తికి కనుక ఆ వ్యక్తి అబద్ధంగా అయిపోతాడు, నిలబడలేడు అసలు. అందుకే దేవుడు అనే పదంలో ఉన్న లక్షణాలని కొన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. అవి యేసుక్రీస్తులో ఉన్నాయా, పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్నాయా? ఇవి మనం తేటగా మనం తెలుసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడా కాదా క్లియర్ అర్థమైపోతుంది. మొట్టమొదటిది సృష్టికర్త అని ఈ లక్షణం ముగ్గురులో ఉండలేదా? ఏ ముగ్గురులో? తండ్రిలోను, యేసుక్రీస్తులోను, పరిశుద్ధాత్మ దేవుడిలోను. ఈ ముగ్గురులో ఉందో లేదో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఏమండి, మొట్టమొదటిగా తండ్రిలో ఉందలేదో చూద్దాం మనం. సృష్టికర్త అనే ఈ స్వభావం ఎందుకు ముందు మనకు తండ్రి కదా. యెషయా గ్రంథము 12:45-12 చూద్దాం. యెషయా గ్రంథము 45:12 భూమిని కలుగు చేసిన వాడును నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని అని దేవుడు ప్రకటించుకున్నాడు. 18 చూడండి, 18 అక్కడే ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. సృష్టికర్త అని పదం రాయబడి చూడండి. అంటే యెహోవా సృష్టికర్త అని మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ లక్షణము వేసుకుందా లేదా పరిశుద్ధాత్మక ఉందా లేదా, ఈ రెండు తెలుసుకోవాలి అప్పుడు మనం. అప్పుడు ఏమవుతుంది, ఆ లక్షణాలు ఇక్కడ ఉంటే ఈయన కూడా ఏమవుతాడు, దేవుడు అవుతాడు. ఏమండి,
మనం చూద్దాం. ఏమండి ఈయన కొన్నాయా లేదా చూద్దామండి. మొదటి పేతురు రాసిన పత్రిక ఆ 4వ అధ్యాయం 19వ వచనం చదువుతాం ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. సృష్టికర్త కట మన ఆత్మను అప్పగించాలంట. సృష్టికర్తకి మన ఆత్మను అప్పగించాలి. యేసుప్రభువు శిలువ మరణం మీద నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని తండ్రైన దేవునికి ఆత్మను అప్పగించాడు. అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? తండ్రైన దేవుడు కనుక. యేసుప్రభువు భూమి మీద నరుడుగా ఉన్నాడు కనుక అప్పటికే అప్పగించాడు. ఇప్పుడు చూద్దాం ఇలాంటి అప్పగింతలు ఒక దగ్గర జరిగింది. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59 చూద్దామండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకో అని సృష్టికర్తకు ఏం చేశాడు? ఈయన ఆత్మను సమర్పించాడు. ఎవరు? స్టెఫన్ గారు. ఈ లెక్కన యేసుప్రభు ఏమయ్యారు? సృష్టికర్త అయ్యాడు. ఇంకా క్లారిటీ చూద్దాం. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దామండి. యోహాన్ సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. సమస్తం ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తము ఆయన మూలం. కనబడుతున్న ప్రతి వస్తువు, కనబడలేని ప్రతి వస్తువు సమస్తమునకు ఆయనే మూలము. అంటే సృష్టి చేసిన వాడు ఆయనే సృష్టికర్త అనొచ్చు మనం. కింద కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. అంటే తండ్రి అయిన దేవుడు ఎలా సృష్టికర్తో, ఇక్కడ యేసుప్రభువు వారు కూడా సృష్టికర్త అని మనకు అర్థమైంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త కాదు కూడా మనం చూడాలి ఇప్పుడు మనం కదా. ఆయనను వదిలేయాలి. ఆయన సంగతి కూడా చూద్దాం మనం. ఇప్పుడు యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. దేవుని ఆత్మ నన్ను సృజించెను అని సృష్టికర్త అని ఆ కార్యక్రమంలో తండ్రైన దేవుడు ఉన్నాడు, యేసుప్రభువు అని ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని సృష్టికర్త అనే ఈ స్వభావం క్యారెక్టర్ ఏమండి ఆ లక్షణము స్వభావ లక్షణము యేసులో ఉంది, పరిశుద్ధాత్మలో ఉంది. కనుక దైవ లక్షణం ఒకే దైవ లక్షణం ముగ్గురులో ఉంది. ముగ్గురు వేరువేరు వ్యక్తులైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులలో ఉన్నది అని నేను అంటున్నాను. అందుకే ఇది కాదు అనేవాడు క్రైస్తవుడు కాదు. మరలా చెప్తున్నాను మరొక సందర్భాన్ని చూద్దాం. ఇంకొక లక్షణాన్ని చూద్దాం. మృతులను లేపేవాడై ఉండాలి. సృష్టికర్త అంటే ఏంటి? దేవుడు అనే పదంలో మరొక లక్షణం ఏంటి? మృతులను లేపేవాడై ఉండాలి. మరి మృతులను లేపేవాడు ఎవరు? ఏమండి యోహాన్ సువార్త 5వ అధ్యాయం 21వ వచనాన్ని చూద్దామండి. యోహాన్ సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగ లేపి అంటే తండ్రికి ఏ గుణం ఉంది? మృతులను లేపే గుణము క్యారెక్టర్ ఉంది. సృష్టికర్తన క్యారెక్టర్ ఇంతవరకు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏం తెలుసుకుంటున్నాం? మృతులను లేపే క్యారెక్టర్, మృతులను లేపే స్వభావం దేవుడికి ఉండాలి.
ఆ క్యారెక్టర్ వేసుకుందా చూడండి కిందన తండ్రి తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును మృతులను ఎలాగూ లేపి బ్రతికించును అలాగే అలాగే కుమారుడును కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును తన కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని ఏం చేస్తాడట ఈయన కూడా బ్రతికిన మృతులను లేపే గుణము తండ్రికి ఉంది కుమారుడికి ఉంది యేసుక్రీస్తుకి ఉంది కనుక యేసు దేవుడే ఎవడు ఇద్దరికి అదే గుణం ఉంది కదా ఇక పరిశుద్ధాత్మని వదిలేద్దామా అక్కడ సంగతి కూడా చూద్దాం ఒకసారి 8వ అధ్యాయం రోమీలసన పత్రిక 11వ వచనం చూడండి 8వ అధ్యాయము 11వ వచనము మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ యేసును లేపిన వాని ఆత్మ మృతుల్లో నుండి యేసును లేపింది ఎవరని చెప్తున్నాడు అండి పరిశుద్ధాత్మ దేవుడు లేపాలని చెప్తున్నాడు చూడండి ఇక్కడ మృతుల్లో నుండి లేపే గుణము పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నది మృతుల్లో నుండి లేపే గుణము పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నది అని ఇక్కడ బైబిల్ చెప్తుంది చూడండి గమనించారా తండ్రికి ఉన్న గుణం అదే గుణము యేసుకుంది యేసుకున్న అదే గుణము పరిశుద్ధాత్మకు ఉంది మృతుల్లో నుండి యేసుక్రీస్తును యేసుక్రీస్తును లేపింది ఎవరని ఎవరని చెప్తుంది బైబిల్ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మృతుల్లో నుండి లేపే గుణం కలిగిన వాడు అని బైబిల్ చెప్తుంది సృష్టికర్త అనే గుణము మృతుల్లో నుంచి లేపాడనే గుణము వీరు ముగ్గురికి కూడా ఉంది కనుక వారు దైవత్వపు లక్షణం కలిగిన వారు కనుక దైవము అని యేసు క్రీస్తుని అనొచ్చు ఎవరైతే యేసు దేవుడు కాదు అన్నాడో వాడు క్రైస్తవుడు కాడు అని నేను ప్రకటిస్తున్నాను మీరు అదే ఇదే వాదన మీరు పెట్టుకోండి వాళ్ళతో ఎందుకంటే ఇది స్థాపింపబడాలి విస్తృతంగా స్థాపింపబడాలి ఇది ఈరోజు నుంచి ఎందుకంటే ఇది చాలా ఎక్కువైపోతుంది ఏమన్నా ఇది మతోన్మాదం దగ్గర కూడా వెళ్ళిపోతుంది మీకు అర్థమవుతుందండి ఎవరైతే క్రైస్తవ సమాజంలో యేసు దేవుడు కాదు అంటున్నాడో ప్రతి వారిని మీరు సైడ్కి పెట్టేయండి ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులు కాదు అసలు ఈరోజు నుంచి వాళ్ళు క్రైస్తవులు కాదని మీరు డిక్లేర్ చేయండి ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతారో వాడే క్రైస్తవుడు ఇంకా చూద్దామండి నెక్స్ట్ సర్వవ్యాపకం దేవుడికి ఉన్న మనో గుణం ఏంటంటే వ్యాపించి ఉన్నవాడే ఉండాలి దేవుడికి ఉన్న మనో గుణం ఏంటి వ్యాపించి దేవుడు అనే పదంలో మరో గుణం ఏముండాలి ఏమంటే వ్యాపించి ఉండేవాడే దేవుడు ఏమండి ఒక మంచి మాట చూద్దాం ఎఫెసి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం తండ్రి అయిన దేవుడు వ్యాపించి ఉన్నవాడా ఎస్ వ్యాపించి ఉన్నవాడు చూడండి 4వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం అందరికీ తండ్రి అయిన దేవుడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అయిన దేవుడు మూలం ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అందరిలో వ్యాపించి వ్యాపించి వ్యాపకుడు సర్వవ్యాపకుడు ఎవరు తండ్రి అయిన దేవుడు సర్వవ్యాపకుడు అని బైబిల్ చెప్తుంది ఇక యేసుక్రీస్తు తక్కువ తెలియలేదండి చూడండి ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందో ఎక్కడ కూడి ఉంటుంది ప్రపంచంలో అక్కడ నేను వారి మధ్యన ఉన్నాను ఏమండి ఇక్కడ ఉన్నా ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం ఒక యేసుక్రీస్తు నామాన్ని మనకు ప్రార్థన చేస్తున్న ఇక్కడ ఉన్నాడు అమెరికాలో ఒక ఇద్దరు సహోదరులు అక్కడ ప్రార్థన చేస్తున్నా అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కొంత వ్యాపించింది ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడా ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నాడు క్రైస్తవులు ఇద్దరు కూడి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ప్రార్థన చేస్తారో అక్కడ ఎక్కడైనా సరే యేసుప్రభు ఉన్నాడు అంటే ఆయన ఎవరు సర్వవ్యాపకుడు తండ్రికి ఉన్న అదే గుణ లక్షణాలు ఎవరికున్నాయి యేసుకున్నాయి కనుక యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చూద్దాం ఇప్పుడు ఏమండి 139వ కీర్తన 7వ వచనం నుంచి చూద్దామండి నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు అక్కడ ఆత్మ అక్కడ ఉంది పరిశుద్ధాత్మ అక్కడ ఉన్నాడు నేను పాతాళమందు పండుకొనెను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములను నివసించినను అక్కడను నీ చేయి ఉన్నావు నువ్వు ఆత్మ కోసం మాట్లాడుతూ ఆరంభంలో నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నావు నువ్వు అంటాడండి అంటే పరిశుద్ధాత్మ కూడా
సర్వవ్యాపకుడు, వ్యాపించి ఉన్నవారు వీళ్ళు, గమనించాలి. అంటే ఈ గుణాలు, క్యారెక్టర్స్, దేవుడు అనే పదంలో ఉన్న గుణాలను ఆలోచించకుండా దేవుడు అని పట్టుకొని గొడవలు ఆడడం, దేవుడిని పట్టుకొని వాదించడాలు, ఏమండి ఇవన్నీ సాతాను గుణాలు, ఇవన్నీ కూడా మీకు అర్థమైందండి. దేవుడు అనే పదంలో ఉన్న ఇన్ని శక్తులు, నిత్య శక్తులు, ఏమండి ఇవన్నీ గుణాలు, గుణగలగలు, గుణాలు అనమాట. అంటే ఇందాక మనం యోగంలో చదువుకున్నాం ఏంటది, బలమయు జ్ఞానమును ఆయన స్వభావ లక్షణాలు. ఆ లక్షణాలు ఏసు కనబడుతున్నాయి, ఆ లక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు కనబడుతున్నాయి, ఆ లక్షణాలు తండ్రిని దేవుడు కనబడుతున్నాయి. కనుక వారు దైవత్వము అనే లక్షణాలు కలిగిన వారు. కనుక యేసు దేవుడు మనకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. ఇంకా చూద్దాం, ఇంకో మరొక మంచి ఎక్సలెంట్ పాయింట్ చూద్దాం. సర్వజ్ఞాని అయి ఉండాలి దేవుడు. ఎవరు ఉండాలి? సర్వజ్ఞాని. ఏమండి సర్వజ్ఞాని అయి ఉండాలి దేవుడు? సర్వజ్ఞాన కాదో ఒకసారి మనం చూద్దాం. ఏమండి 1 యోహాను 3:20 గమనిద్దామండి. 1 యోహాను 3:20 తండ్రి అయిన దేవుడి కోసం మాట్లాడుతూ యోహాను గారు ఏమి రాశారంటే, తన పుస్తకంలో ఏమి రాశారంటే చూడండి, 3:20 నేను చదువుతున్నాను మధ్యలో నుంచి చూద్దాము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. సమస్తము ఎరిగి ఉన్నవాడు సర్వజ్ఞుడు. అంటే సర్వజ్ఞుడు అంటే సమస్తము ఎరిగిన వాడై ఉండాలి. ఏమండి రోమిలసిన పత్రిక 16:27 చదవండి. రోమిలసిన పత్రిక 16:27 ఒక మంచి మాట, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి అనే పదం రాయబడి చూడండి. అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి, దేవుడు జ్ఞానవంతుడు, సమస్తము ఎరిగినవాడు అని మనకు అర్థం కావాలి. సమస్తము ఎరిగినవాడు అని అర్థం కావాలి. ఏమండి మీకు అర్థమవుతుందా సమస్తం తెలుసా? ఇప్పుడు ఏసుకు తెలుసా లేదో చూద్దామండి. ఇప్పుడు మరి అదే గుణగణాలు, సర్వజ్ఞానం అనే ఈ గుణగణాలు ఏసుక్రీస్తున్నాయి లేదో చూద్దామండి. యోహాను సువార్త 16:30 మనం గమనించినట్లయితే అక్కడ మనకి ఆ పాయింట్ మనకు కనబడుతుంది. చూడండి ఆ గుణాలు 16:30 చూడండి. సమస్తము ఎరిగిన వాడు అని, సమస్తము ఎరిగిన వాడు అని ఎవడును చూడండి, ఎవడును నీకు ప్రశ్న వేయని అగత్యము లేదని. సమస్తము ఎరిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రికున్న సర్వజ్ఞం, సర్వజ్ఞానం ఎవరికి? యేసుక్రీస్తుకు ఉంది. సమస్తము ఎరిగిన వాడు అని బైబిల్ చెప్తుంది. చూడండి యోహాను సువార్త 21:17 చూడండి. యోహాను సువార్త 21:17 మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు. యేసుక్రీస్తు సమస్తము ఎరిగినవాడు అని బైబిల్ చెప్తుంది. చూడండి సమస్తము ఎరిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రికి ఉన్న సర్వజ్ఞం, సర్వజ్ఞానం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభువు వారికి. తండ్రికి ఉంది, యేసుక్రీస్తుకి ఉంది. గమనించాలి క్యారెక్టర్, అదే స్వభావం, స్వభావ లక్షణాలు వీరిద్దరిలో కనబడుతున్నాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు చూద్దామండి. 1 కొరింథీయులు 2:10 చూడండి. 1 కొరింథీయులు 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. అన్నీ తెలుసట పరిశుద్ధాత్మ దేవుడికి. తండ్రికి అన్ని తెలుసు, యేసుక్రీస్తుకి అన్ని తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడికి అన్ని తెలుసు. ఇది లాజిక్, ఇది తర్కబద్ధం. ఒక తర్కానికి నిలబడినప్పుడు దేవుడి యొక్క లక్షణాలు ఏంటో మనం చూసుకున్న తర్వాత ఆ వ్యక్తి దేవుడా కాదా అని నిర్ణయించాలి మనం. సృష్టికర్త అనే కాన్సెప్ట్ తీసుకుని అనుకోండి, ఒక పాయింట్ తీసుకుని అనుకోండి, ముగ్గులో ఉన్నాయా లేవా, అయితే అది దేవుడు, అది దైవత్వం ఆపాదించాలి. అలాగే మృతుల్లోనిది లేపిన వాడు ముగ్గురులో ఉన్నాయా లేవా చూడాలి, ఆపాదించాలి. అలాగే సర్వవ్యాపకము, తండ్రిలోను కుమారులను పరిశుద్ధాత్మలోనూ ఉన్నాయా లేవా, ఈ తర్కబద్ధం ఏంటో, దీన్ని తర్కం అంటారు, తర్కశాస్త్రం. తర్కశాస్త్రం తెలియదు ఇది.
బైబిల్ ప్రపంచానికి తర్కశాస్త్రం పరిచయం చేసింది. తర్కబద్ధంగా ప్రతిదీ ఉంచింది బైబిల్లో. తర్కబద్ధంగా మనం ఆలోచించాలి. స్వభావాలు ఆలోచిస్తే అర్థమైపోతాయి మనకి. దేవుడు అని పదం పట్టుకుంటే ఏం అర్థం అవుతుంది? మీకు అర్థమవుతుందండి? ఇక్కడ ఎంత చక్కగా చెప్తానండి, సర్వజ్ఞాని అని మనకు అర్థమవుతుంది. ఇంకా చూద్దామండి, ఇంకొక లక్షణాన్ని దగ్గరికి వెళ్తున్నాను. 1, 2, 3, 4 లక్షణాలు ఇంతవరకు చెప్పాను మీకు. 4 లక్షణాలు, 5 లక్షణం చూద్దామండి. 5 లక్షణం చూద్దాం. ఏమండి? హృదయంతరంగములను వెతికేవాడు, హృదయంతరంగములను వెతికేవాడై ఉండాలి. దేవుడు అనేవాడు మన హృదయం తెలుసుకునేవాడై ఉండాలి. మన హృదయం తెలుసుకోవడానికి ఎవరికి? దేవుని తెలుసుకోవాలండి. ఏమండి? యిర్మీయా గ్రంథం 17:10 తండ్రి అయిన దేవుడికి ఆ లక్షణం ఉన్నట్టు బైబిల్ చెప్తుంటారండి. 17:10 ఒకని ప్రవర్తనను బట్టి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా నేను హృదయమును పరిశోధించువాడు. హృదయమును పరిశోధించగలిగిన వాడు ఎవరండి? యెహోవా దేవుడు. అంటే హృదయంతరంగములను పరీక్షించువాడు. అంతరింద్రియములు ఏం చేయగలడు? పరీక్షిస్తారట అంతరింద్రియములు. అంటే హృదయాన్ని పరీక్షించే కెపాసిటీ ఎవరికి ఉంది? ఇప్పుడు ఇక్కడ తండ్రి అనేది ఎవరికి ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు ఉందో చూడండి. ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై మూడు దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరేంద్రియములను పరీక్షించువాడు నేనే. అంతరేంద్రియములను హృదయమును పరీక్షించువాడును నేనే అని యేసుక్రీస్తు డైరెక్ట్ గా చెప్పుకున్నాను. నేనే పరీక్షిస్తాను. అంతరేంద్రియములను పరీక్షించేవాడిని నేనే అని క్లియర్ గా ఎవరు చెప్తున్నారు? ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు. కనుక యేసు ప్రభు వారు తండ్రితో సమానుడు కాదనేవాడు ఎవరైనా ఉంటే నిలబడండి. ఏమండి? ఇంకా పరిశుద్ధాత్మ దేవుడికి అదే క్వాలిటీస్ ఉన్నాయా లేవో చూద్దాం. 1 కొరింథీ 2:10 ఏం చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడికి చూద్దాం. అదే ఒక రిఫరెన్స్ లో ఆ రిఫరెన్స్ లో చూద్దాం ఒకసారి. నేను చదువుతున్నాను చూడండి. మనకైతే దేవుడు వారిని ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుడి మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆత్మ అన్నిటినీ హృదయాన్ని కూడా. ఎస్, హృదయాన్ని కూడా పరిశోధిస్తుంది ఆత్మ కూడా. ఎందుకంటే హృదయంలోకి దూతాడు ఆయన, అవునా? అండ్ హృదయంలోకి దూతాడని ఉంది గ్రంథపత్రం. అది కూడా చూద్దాం ఒకసారి, బాగుంటుంది. అది చెప్పకపోతే బాగోదు. ఏమంటే ఆయన హృదయంలో ప్రవేశిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి 6:4 చదువుతున్నాను చూడండి. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. దేవుడు మన హృదయంలోకి పంపాడంట. ఎవరిని? పరిశుద్ధాత్మ దేవుడిని. హృదయంలోకి వచ్చేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హృదయంతరంగాలు ఎరిగిన వాడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అనే దేవుడు హృదయాంతరంగాలు తెలుసు, యేసుక్రీస్తు హృదయాంతరంగాలు తెలుసు, పరిశుద్ధాత్మ హృదయాంతరంగాలు తెలుసు. ఆ గుణగణాలన్నీ ఎవరికున్నాయి? ఇప్పుడు యేసుకున్నాయి. కనుక యేసుక్రీస్తు దేవుడే. ఇంకా చూద్దామండి, ఇంకా చూద్దాం. మరొక లక్షణం చూద్దాం. సదాకాలం ఉండగలిగి ఉండాలి. ఏమండి? మొట్టమొదటిగా తండ్రి అనే దేవుడు చూద్దామండి. తండ్రి అనే దేవుడు సదాకాలం ఉన్నవాడా? లేకపోతే అంటే నిత్యుడు అనే పాయింట్ అండి ఇది, బాగా గమనించాలి. ద్వితీయోపదేశకాండం 33:27 చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33:27 చూద్దామండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఆయన శాశ్వతుడట. ఎవరు? దేవుడు. దేవుడు నీకు శాశ్వతుడా? ఎస్, శాశ్వతుడు. 90 కీర్తన గ్రంథం 90:2 చూద్దామండి. పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు ఉన్నవాడు తండ్రి అయిన దేవుడు అయితే యేసుక్రీస్తు కూడా చూద్దామండి. మిక్కా గ్రంథము 5:2
ఆయన అన్ని కాలాల్లో ఉన్నవాడు అని చెప్తుంది బైబిల్. ఇక్కడ చూడండి, మీ కాగ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. తన జనుల మీద 5:2 బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అని యేసు వారి కోసం చెబుతూ, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన అలా వస్తూనే ఉన్నాడు. ప్రత్యక్షత ఉన్నాడంట, యేసు ప్రభు వారి ప్రత్యక్షత ఉన్నదంట. పాత్ర మందులో ఉన్నది ఆయనే, భూమి పుట్టక ముందు ఉన్నది ఆయనే, తర్వాత కూడా ఉన్నది ఆయనే, అన్ని కాలాల్లో ఉన్నది ఆయనే. సదాకాలం ఉన్నవాడు యేసు ప్రభు వారు తండ్రికున్న అదే గుణము వేసుకున్నది. మత్తయి సువార్త 28:20 వండర్ఫుల్ వర్సెస్ అండి. మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నానో వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. సదాకాలం ఉండేవాడు మన టైటిల్ సదాకాలం ఉన్నవాడు, అన్ని కాలాల్లో ఉన్నవాడు ఎవరు? యేసుప్రభు వారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ముగ్గురు. ఇంకా చూద్దామండి హెబ్రీ పత్రిక 7:24 చదువుతున్నాండి. ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము. మళ్ళీ చెప్తున్నాను, ఈయన నిరంతరము ఉన్నవాడు హెబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఒకటే రీతిగా ఉన్నాడు ఆయన, ఉన్నాడు సదాకాలము ఉండువాడు. ఏమండి, యెషయా 9:6 ప్రవచనం ప్రకారంగా చెప్తున్నాడు చూడండి, నిత్యుడగు తండ్రి అని పేరు ఆయన పెట్టబడిను. ఏ పేరు పెట్టబడింది ఆయనకి? నిత్యుడగు తండ్రి అంటే నిత్యత్వంలో ఉన్నవాడు ఆయన కూడా. ఏమండి, అదృశ్యమైనవి నిత్యములు అని బైబిల్ చెప్తుందండి. నిజంగా ఆ వచనం వండర్ఫుల్ వచనం అండి. 2 కొరింథీ 4:4 చూడండి, 17:18 చూద్దామండి. మేము దృశ్యమైనవి చూడగా అదృశ్యమైన నిదానికి చూచుచున్నాము గనుక అని చెబుతూ కిందకు వచ్చేసరికి ఏదైనా అదృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి ఏవైనా సరే అవి నిత్యములు. యేసుక్రీస్తు ప్రభు వారు కొలసి పత్రిక 1:17 ప్రకారంగా ఆయన అదృశ్య దేవుడు స్వరూపి అని బైబిల్ చెప్తుంది. అదృశ్యమైన నిత్యములైనప్పుడు అదృశ్య దేవుడు కూడా నిత్యుడు, కనుక యేసు కూడా నిత్యుడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆ 9వ అధ్యాయం హెబ్రీ పత్రిక 14 చూడండి, 9వ అధ్యాయము 14 నిత్యుడగు ఆత్మ అని పదం రాయబడి చూడండి. అంటే బాగా గమనించాలి, సృష్టికర్త అనే క్యారెక్టర్ తీసుకున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకి ఆపాదించవచ్చు. అదే గుణగణాలు ముగ్గురికి ఉన్నాయి. ఏమండి, మృతుల్లో నుంచి లేపేవాడు అనే గుణగాలు మనం తీసుకున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి ఈక్వల్గా అదే ఉన్నాయి. సర్వవ్యాపకము మనం తీసుకున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు కూడా అదే గుణగణాలు ఉన్నాయి. సర్వజ్ఞానం అనే పదాన్ని మనం తీసుకున్న ముగ్గురికి మనం ఆపాదించవచ్చు. ముగ్గురికి ఏదో ఉంది, హృదయంతరంగా వెతికిన వాడు, తెలుసుకునేవాడు, మన హృదయంతరంగంలో ఉన్నవాడు అని ఆ పదాన్ని మనం తీసుకున్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరు ముగ్గురికి కూడా గుణగణాలు మనకు కనబడుతున్నాయి. సదాకాలం ఉండేవాడు ఎవరు అని మనం ఆలోచిస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి ఈ గుణగణాలు మనకు కనబడుతున్నాయి. ఇలాంటి 100 చూపిస్తాను, బాగా రఫ్గా 6 చూపించాను మీకు రఫ్గా. ఏమండి, ఎన్నైనా చూపించవచ్చు, గమనించాలి. ఎందుకంటే ఆయన దేవుడు. ఒక్క మార్చాలండి, 2:9 అది తెలుసుకుని ఒకసారి చదువుకొని మనం ముగించుకుందామండి. కొలసి పత్రిక 2:9 మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, సర్వ పరిపూర్ణుడు ఆయన, పరిపూర్ణుడు
తండ్రి ఎలా పరిపూర్ణుడో ఆయన కూడా పరిపూర్ణుడు. సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తుంది. క్రీస్తునందు దైవత్వం యొక్క లక్షణము నివసిస్తుందని బైబిల్ చెప్తుంది. దైవత్వము దేవుడు అనే పదం వేరట, దైవత్వం అని పేరు వేరట. ఏమండి అసలు మైండ్ ఉందా ఇలాంటి వాళ్ళకి? ఇది మైండ్ లేక మిగతా వాళ్ళు మైండ్లు పాడు చేస్తున్నారు. దేవుడు అనే పదానికి అర్థం వేరట, దైవత్వం అనే పదానికి అర్థం వేరట. దైవత్వం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో మనకి మనకు ఆయన చెప్పాలి. మరి ఏమి మీకు అర్థమవుతుందా? దైవత్వం అంటేనే అసలు దైవం యొక్క లక్షణాలు. ఆ లక్షణాలు ఒక ఆరు చూపించాను నేను. ఈ ఆరు కూడా ఈ ముగ్గురికి ఆపదంతో చీసిగా, తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మ దేవుడికి. కనుక ఈ రకంగా మనం ఆలోచిస్తే, తర్కబద్ధంగా మనం ఆలోచిస్తే, ఏమని యేసుక్రీస్తు దేవుడు, మళ్ళా చెప్తున్నాను, ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాదు అంటున్నాడో ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు అని నేను ప్రకటిస్తున్నాను. ఆ వ్యక్తిని క్రైస్తవుడుగా మీరు చూడకండి. క్రైస్తవులారా, ఎవరైతే యేసు ప్రభు దేవుడు అని నమ్ముతున్నాడో ఆ వ్యక్తి క్రైస్తవుడు. కనుక మీరు అందరూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లన్నీ వాడండి. మీరు ఈ వీడియోని అనేకలకి పంచండి. యేసుక్రీస్తు దేవుడిని ప్రకటించండి. ఎవరైతే కాదు అంటున్నారో నాతో డిబేట్కి రెడీ అవ్వమని చెప్పండి. లైవ్లో ఈ విధంగా నేను నాతో ఈ విధంగానే మాట్లాడతా. ఎందుకంటే అన్ని గుణగణాలు తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మకి ఒకేలా ఉన్నాయి. గమనించాలి అంటే దైవత్వాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే యేసుప్రభువు అన్నారు 9:13 మత్తయి సువార్త, వాక్య భావము నేర్చుకొని రండి, వాక్య భావము నేర్చుకోండి. వాక్య భావం నేర్చుకోండి అంటే వాక్యంలో ఉన్న పాయింట్ పట్టుకొని ఇంకో దగ్గర ఏమన్నాడంటే, కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక 3:6 ఏమన్నాడు, అక్షరము చంపును, అక్షరము చంపును. దేవుడు అనే పదాన్ని పట్టుకుంటే ఆ అక్షరం నిన్ను చంపును, నిన్ను మిస్గైడ్ చేస్తుంది. దైవత్వము అనే ఆ అక్షరంలోని భావాన్ని మనం ఆలోచిస్తే ఆత్మ జీవింపజేయను. ఆ భావాన్ని ఆలోచించండి, ఆ స్వభావాన్ని ఆలోచించండి. మనం దేన్ని ప్రచురణ చేయడానికి ఉన్నామంటే ఆయన గుణతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. మనము గుణాన్ని ప్రచురణ చేయడానికి ఉన్నావా? దేవుడి పదాన్ని ప్రచురణ చేయడానికి ఉన్నావా నువ్వు? అసలు ఏమంటే ఈ మాణిక్యం గారు కానివ్వండి, ఎవరైతే సీఓసీవలు ఉన్నారో, ఎవరైతే యెహోవా సాక్షులు ఉన్నారో, ఎవరైతే ఈ బొంకూరు జాన్ గారు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ సవాల్ చేస్తున్నాను ఏంటంటే, అసలు మీరు దేవుడు అనే పదాన్ని ప్రచురణ చేస్తున్నారా? గుణ లక్షణాన్ని ప్రచురణ చేయడానికి మీరు ఉన్నారా? ఆయన గుణ లక్షణాన్ని మనం ప్రచురణ చేయాలి అని బైబిల్ చెప్తుంది. ఆ గుణ లక్షణాలు మనం చూసినట్లయితే తండ్రిలో ఉన్నాయి, యేసులో ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుల్లో ఉన్నాయి. మనకి ఈ వాక్యాన్ని గ్రహిస్తారని నేను ఆశిస్తూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.